ఒక అద్భుతమైన క్యారెక్టర్ అండి ఈ సినిమాలో ఈ సింధూరం అనే సినిమా అండి చాలా గొప్ప సినిమా ఎందుకు చెప్తున్నానంటే ఎప్పుడో గాని తెలుగు ఇండస్ట్రీలో రెగ్యులర్ గా పెద్ద హీరోల రెగ్యులర్ ఫార్మాట్ లో వచ్చే సినిమాలు ప్రతి వారం రిలీజ్ అవుతుంటాయి కానీ ఒక స్వచ్ఛమైన కథని సిన్సియర్ గా నమ్మి ఈ కథని ఇలాగే తీయాలి ఇలాగే తీస్తే హార్ట్ టచింగ్ కాన్సెప్ట్ ఉంది కాబట్టి జనాలు అభిమానిస్తారని మీరు ఖచ్చితంగా మంచి సినిమాని ఆదరిస్తారనే ఒకే ఒక నమ్మకంతో సృష్టించబడింది తీయబడింది నిర్మించబడిందండి ఈ సినిమా సింధూరం మీరు చూడండి డెఫినెట్ గా అద్భుతమైన సినిమా చూసామన్న ఫీలింగ్ ఉంటది అలాంటి సినిమాలో త్యాగి అని ఒక క్యారెక్టర్ అండి నక్సలిజానికి సానుభూతి పరుల వల్లే నక్సలిజం ఇప్పటికీ రన్ అవుతుంది అలాంటి నక్సలిజానికి ఒక ఊర్లో జమీందార్ లెవెల్లో ఉన్నటువంటి ఒక వ్యక్తి సిన్సియర్గా వ్యవస్థని మార్చే నక్సలైట్లకి నా అండ కావాలి అని చెప్పి నేను వాళ్ళకి సానుభూతి పరుడుగా మారి వాళ్ళకి సహకరించే ఒక క్యారెక్టర్ని వాళ్ళల్లోనే వ్యవస్థలో ఉండే లోపాలని తీసుకున్నటువంటి ఒక వ్యక్తి చేత చంపబడినటువంటి ఒక త్యాగి అనే ఒక అద్భుతమైన క్యారెక్టర్ ఈ కథకి లీడ్ అయిన క్యారెక్టరు నేను చేశానండి ఈ సినిమాలో అది ఐ ప్రౌడ్ టు సే సింధూరంలో నా క్యారెక్టర్ చాలా గొప్పగా ఉంటుంది సినిమా కూడా చాలా బాగుంటుందండి ఎస్పెషల్గా డైరెక్టర్ గారికి ఈ కథని నమ్మి ఈ కథ చెబితే డైరెక్టర్ గారు చెప్పగానే ఈ సినిమాని ప్రొడ్యూస్ చేసిన మా ప్రొడ్యూసర్కి హ్యాట్స్ ఆఫ్ అండి ఫస్ట్ అలాంటి సినిమా అన్ని స్ట్రగుల్స్ అన్ని బర్ధన్స్ బేర్ చేసుకొని సెన్సార్లో యూబీఐ సర్టిఫికేట్ తీసుకొని సెన్సార్ వాళ్ళ ప్రశంసలు అందుకొని రేపు అంటే భారతదేశం గర్వించదగినటువంటి జాన్ 26 రిపబ్లిక్ డే సందర్భంగా రిలీజ్ అవ్వబోతుంది అత్యద్భుతమైన రోజు భారత చరిత్రలో అలాంటి రోజునే ఈ సింధూరం అనే సినిమా రిలీజ్ అవ్వటం మా అదృష్టం అలాంటి సినిమాని ఆదరించవలసిన బాధ్యత మీ మీద కూడా ఉంది చూసి ఆదరిస్తారని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను అలానే చూస్తుంటే పుష్ప 2 అంటే మీరు నెక్స్ట్ సినిమా కూడా పుష్ప 2 దాని గురించి ఎంతోమంది వెయిట్ చేస్తున్నారు అసలు పుష్ప 1 అంత కలెక్షన్స్ అంత బజ్ హిందీలో చాలా బెల్ట్ క్రియేట్ చేసింది సో ఈసారి పుష్ప 2 ఎలా ఉండబోతుంది ఆల్రెడీ మీరు అందులో వర్క్ చేస్తున్నారు ఎలా ఉండబోతుంది అంటే మాకు ఒక చిన్న క్లూ వదిలితే మా ఆడియన్స్ అంటే ఇప్పుడే స్టార్ట్ అయింది ఆ సినిమా ఇంకా 1.5 ఇయర్ జర్నీ ఉంది అత్యద్భుతంగా ఉంటుందని అయితే చెప్పగలమండి అత్యద్భుతం అంటే ఇండియాలో ఉన్న ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో రికార్డ్స్ని బ్రేక్ చేయాలన్న ఒక కాన్సెప్ట్తో వస్తున్నటువంటి గొప్ప కథ ఇది ఈసారి అత్యద్భుతంగా ఉంటుంది అంతవరకు అయితే చెప్పగలం ఎందుకంటే ఇప్పుడే స్టార్ట్ అయింది సినిమా ఇంకా 1.5 ఇయర్ దగ్గరగా అది ట్రావెల్ చేయాలి దాంట్లో ఎక్కడ సౌత్ నార్త్ ఈస్ట్ వెస్టర్న్ లేకుండా భారతదేశంలో భారత సినీ అభిమానులందరినీ అలరించే ఒక గొప్ప సినిమా అయితే అవుతుందండి ఖచ్చితంగా ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ